అసలు విషయం ఏంటంటే మనం నిజంగా డ్రామారావు అంటే కేటీఆర్ అంటాం కదా అసలైన డ్రామారావు హరీష్ రావు ఆ డ్రామారావు ఈ హరీష్ రావుకి సంబంధించిన డ్రామాలు మొత్తం వీళ్ళు చెప్పారు కానీ ఇక్కడ ఇద్దరు కీలకమైన వ్యక్తుల గురించి చెప్తా హరీష్ రావుతో పాటు ఇక్కడ ఇరిగేషన్ ఏఈ ఖాజా అనేట ఉంటాడు ఆయన ఈ భూముల దగ్గరకు వచ్చి ఎందుకంటే వాళ్ళకు భూమి ఎక్కడి నుంచి పోతుంది ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది ముందే ఐడియా ఉంటుంది కదా రైతుల దగ్గరకు పోయి ఏ మళ్ళీ ఆ భూమి ఎనంగిల్ పోతుంది తెలియదు ప్రాజెక్ట్ వచ్చేటట్టు ఉంది లో పోతే ఐదు ఆరు లక్షలే అవుతాయి మీరు బయట వాళ్ళకన్నా రేట్ అవుతాయి అంటాడు ఈయన వంగార ఎన్కెళ్ళి పార్టీ వస్తుంది పద్నాలుగు లక్షలు అంటారు అరే అమ్మ ప్రాజెక్టులు పోతే ఐదు ఆరు లక్షలు అవుతాయి బయట కూడా పద్నాలుగు లక్షలు అప్పుడున్న పరిస్థితుల్లో పద్నాలుగు లక్షలే బెటర్ డైరెక్ట్ హరీష్ రావు కొన్ని అయినా సరే హరీష్ రావు కూడా రిజిస్ట్రేషన్ చేసే రైతులు ఎట్లయితే ఏముంది మనకు పద్నాలుగు లక్షలు రావాలి అని అట్లా ఇరిగేషన్ అయ్యి అట్లా నమ్మేబలికి వాళ్ళని మోసం చేసిండు ఇక రెడ్డి ఇప్పుడు మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థికి వెళ్ళబడ్డ రెడ్డి రెండో కీలకమైన వ్యక్తి జనాలు రైతులు జనరల్గా రైతు రాజకీయ నాయకులు చెప్తే నమ్మారా కలెక్టర్ చెప్తే నమ్ముతారు కదా కలెక్టర్ చెప్తుండు మనల్ని కాపాడుతూ అంటుండు అవి ఇస్తా ఉంటుండు ఉద్యోగాలు ఇస్తూ ఇలా చేపలు పట్టుకోవడానికి హక్కులు కల్పిస్తూ అంటుండు గిన్ని మాటలు చెప్తున్నా కానీ వెంకట్రామరెడ్డి చెప్పిన మాటలు కూడా విన్నారు ఇలా ఇద్దరు ప్రభుత్వాధికారులే రాజకీయ నాయకులు లెక్క తేనబోసిన కత్తి లెక్క మాట్లాడి రైతులను మోసం చేసారు నేను ఒక్కటే మెదక్ పార్లమెంట్ ప్రజలందరికీ పబ్బతి వాడుతున్నా వెంకటరామరెడ్డి కోటేసి మీరు గెలిపిస్తే మన గోతి మనం దొక్కునట్టే ఎందుకంటే ఆయన మా ప్రతి కలెక్టర్ ఆఫీస్ చూట్టు ఇప్పటికి కూడా జనాలు తిరుగుతూరన్నా ఆయన చేసిన పాపమే సరైన రీతిలో నష్టపరిహారాలు ఇవ్వలేదు ప్రభుత్వ భూములని అక్కడున్న స్థానిక సర్పంచ్లకు ఎంపీటీసీలకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే డబ్బులు నష్టపరిహారాలు ఇవ్వడం డీసీఎంలలో ఫార్మ్ హౌస్లకు పైసలు పంపించడం ఇట్లా చాలా రకాలుగా వెంకట్రామరెడ్డి మోసం చేసిండు సోమవారం పోతే మంగళవారం రమ్మంటాడు మంగళవారం పోతే శనివారం రమ్మంటాడు శనివారం పోతే మళ్ళీ రేపు సోమవారం అంటాడు నేను ఇప్పుడు మెదక్ పార్లమెంట్ ప్రజలకు ఒకటే చెప్తున్నా ఆయన కూడా ఇప్పుడు ఓటు కోసం దండం పెడతాను ఇటు మొదలు కట్టాడు కదా మీరు కూడా రేపు రమ్మవారు ఎల్లుండి రమ్మన్నవ్ సో శనివారం అయితే సోమవారం రమ్మన్నవ్ మెదక్ పార్లమెంట్ ప్రజలకి ఇది ఒక్కటే చెప్పదాల్సి నేను ఎందుకంటే మా భూములందరూ గుంచుకొని అది రోడ్ మీద వలేసిన పడేసిన నాయకుడే ఈ వెంకటరామరెడ్డి నేను మల్లన్న సాగర్ భూమి నిర్వహిస్తున్నా మలయణ సాగర్ అవునా అక్కడ సర్వం కోల్పోయినా అన్న అక్కడ చెప్పుకునే పరిస్థితి లేక ఆ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ సేకరిస్తే కూడా మా వల్ల కాలేదు ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్టు ఎవ్వరు కూడా సహకరించట్లేదు అని చెప్పి రంగనాయక సాగర్ మీద కూడా అవుట్ చేశాను నేను ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి చక్రధరణ ఆధ్వర్యంలో రవీంద్రన్న ఆధ్వర్యంలో చాలా విషయాలు వెలువలు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాక నాకు శక్తి సరిపోలేదు మీలాంటి వాళ్ళు ఇప్పుడు ముందుకొచ్చారు నేను ఇదే వేదిక ద్వారా అందరిని అడుగుతున్న ఖచ్చి అక్రమ కేసులు కూడా పెట్టాను నా మీద హరీష్ రావుకు అనుచరులు భూ కబ్జాలు చేసిన వందల ఎకరాలు కేవలం రైతు బంధు రైతు బీమా బెనిఫిట్స్ పొందడం కోసం ఇప్పుడు నువ్వు భూమి కబ్జే చేసిన ఉంటే కనీసం కబ్జ్ చేసిన భూమానికి నీకు తెలియాలి కదా వాళ్ళకి తెలియదు వాళ్ళకి అది కూడా తెలియదు ఎందుకంటే ఆడ ఎంఆర్ వాసులు రిస్ట్రేన్ చేసుకున్నారు అంతే జస్ట్ రైతు బంధు పడితే చాలు అవి అట్లా ఇంకా కూడా భూములు ఉన్నాయి ఇది ఏదో హడావిడిగా నేను వార్తలు వేస్తే చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని అడుగుతున్నా ఆ వార్తలు వేస్తే హరీష్ రావు ఆడియోకి ఆదేశాలు ఇచ్చిండు ఇది ఎంజాయ్మెంట్ సర్వేరని ఒకటే ఒక కథనం వచ్చింది అంతే తెల్ల నుంచి సర్వే లేదు ఏం లేదు ఇప్పటికీ మీరు ఇంకా తీసుకుంటే మా రెవెన్యూలో చాలా భూములు ఉన్నాయి చిలకలపల్లిలో చాలా భూములు ఉన్నాయి